పూర్తి విషయంలోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ఈ సృష్టిలో దైవశక్తి ఉండటం ఎంత నిజమో దుష్టశక్తి ఉండటం కూడా అంతే నిజం. వీటి వల్ల ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య అనుమానాలు, భార్యాభర్తలు విడిపోవడం, అలాగే కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, చెడు ప్రయోగాలతో సతమతం అవడం, ల్యాండ్ సమస్యలు, ప్రేమించిన వారు విడిపోవడం, ప్రేమికుల మధ్య గొడవలు అవడం, అలాగే పిల్లలు చదువులో వెనుకపడడం, ఉన్నట్టుండి చిన్నపిల్లల ఆరోగ్యం క్షీణించడం, పెళ్లి కుదరకపోవడం, ఇంట్లో గృహశాంతి, లక్ష్మీశాంతి ఇలాంటివి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారు. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు గురుగారికి కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారం పొందండి. గురుగారి నెంబర్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ధన్యవాదాలు. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం వశీకరణ యంత్రం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వశీకరణ యంత్రం ద్వారా మీరు కోరుకున్న వ్యక్తిని, ప్రేమించిన వ్యక్తిని, భర్తని, భార్యని ఎవరైనా వశీకరణ చేసుకోవచ్చు. ఈ వశీకరణ యంత్రము ఎలా రాయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఒక పేపర్ మీద ఒక పెన్ను తీసుకొని ఇప్పుడు నేను ఎలా రాస్తున్నాను అలానే ఉన్నది ఉన్నట్లు ఎటువంటి తప్పులు చేయకుండా ఈ వశీకరణ యంత్రాన్ని రాయాలి. ఇప్పుడు నేను ఎలా రాస్తున్నాను చూస్తూ అలానే రాయండి. ఎటువంటి తప్పులు చేయకూడదు, ఎందుకంటే ఇది యంత్రం. యంత్రంలో ఎటువంటి తప్పులు చేసినా కూడా అది పనిచేయదు. ఇలా రాసిన ఈ యంత్రాన్ని ఒక రాగి రేకులో లేదా తావీజులో లేదా మీ పర్స్లో కానీ పెట్టుకొని మీరు ఎవరైతే వశీకరణ చేయాలనుకుంటున్నారో వారితో ఒక 2-3 రోజులు మాట్లాడితే సరిపోతుంది. వారు మీకు వశీకరణ అవుతారు. ధన్యవాదములు.